ఏం పగలెల్లండి వస్తూ ఉంటే గర్భగుడిలోంచి పార్పే వచ్చిన దేవతలా ఉంది మీ పేరేంటి మేడం అదే ఏ ఊరు వెళ్తున్నారా అని మీ మూడది చూస్తుంటే మీరు చాలా బాధల్లో ఉన్నట్టున్నారు అదేమిటోనండి వెదవ బాధలు రాళ్ళకి రైళ్ళకి రావచ్చుగా మనుషులకే వస్తాయండి కర్మ ఈ స్థితిలో ఎవరైనా వచ్చి చూస్తే నేను ఈ పిల్లని ఏదో చేసేసానని చావు బాధరు కదా ఏడవకండి వెదవేడుకు మానవులకు రావచ్చుగా మనుషులకే వస్తుంది టీటీ గారు వస్తున్నట్టున్నారు కాసేపు ఏడుపు మానేసి నవ్వెదురు రెండు రోజులనే అంటున్నా ఒంటరిగా ఉండాలి అంటూ కదులుతున్న బండి ఎక్కిసింది పేరు పేరు అడుగుతున్నా టీటీఈ గారు అమ్మాయ్యా ఇప్పుడైనా చెప్పండి మీ పేరేమిటో సితారా ఇవన్నీ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా ఇదే నా స్టూడియో కమ్ రెసిడెన్స్ తెల్లారింది మొదలు ప్రపంచంలో అందమైన మనుషుల్ని దృశ్యాల్ని వెతుకుతూ నచ్చిన వాటిని ఫోటోలు తీసి పత్రికల వాళ్ళకి అమ్మడం నా వృత్తి నా హాబీ నా పేరు దేవదాస్ అలా అని తాగుబోతుంది కాదండో రండి బాంగ్ కడుకుని కాఫీ కానిచ్చాక ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే నేను దించొస్తా ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు మరి రాత్రి ఆ చిన్న స్టేషన్ లో రైలు కింద ఏ ఊరు వెళ్ళడానికండి తెలీదు అసలు రైలు ఎందుకు ఎక్కారండి తెలీదు మీకు ఎవరు లేరంటున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు మాట్లాడితే ఏమిటి అసలు మీకు తెలుసో లేదో మీలో గమ్మత్తైన అందం ఉందండి మీ కళ్ళలో చిత్రమైన కాంతులున్నాయి మీరు ఊ అంటే మిమ్మల్ని గొప్ప మోడలింగ్ అని చేయగలను ఏమంటారు నేనెవర్నో ఎక్కడి నుంచి వచ్చానో ఎందుకు ఇలా ఉంటున్నానో తెలుసుకోవాలని ఏ రోజు ప్రయత్నించనని మీరు మాటిస్తే ఇక్కడ ఉండడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి కనీసం మీ పేరైనా చెప్పండి సితారా ఏమిటయ్యా ఇది యాపిల్ కొరుకుతున్న సినిమా యాక్టర్ జపమాల్ని ఫోటో సార్ ఒక మనిషిని కుక్క కరుస్తే మామూలు విషయం అదే మనిషి కుక్కను పట్టుకుని కసుక్కను కొరికాడనుకో దాట్స్ న్యూస్ మన చిత్రధ్వని పత్రికలో పడే న్యూస్ చాలా వింతగా విచిత్రంగా ఉండాలయ్యా అంతేగాని జపమాల్ని యాపిల్ కొరికింది సుమాల్ని కొరకింది న్యూస్ కాదయ్యా కాదు అదే యాపిల్ సమయవాడు జపమాల్ని కొరికాడనుకో సుమాల్ని మీద గుర్రం ఎక్కిందనుకో అది అదయ్యా న్యూస్ వెళ్ళవయ్యా వెళ్ళి అలాంటి సెన్సేషనల్ న్యూస్ చదివిన పట్రా వెళ్ళా సెన్సేషనల్ న్యూస్ నేనెక్కడి నుంచి పట్టాను ఏహ నేను కొరకడం మొదలెట్టాలి జపమాలని కుక్కల్ని మా వెధ ఉన్నాడా నీ మౌన్ చూస్తేనే తెలుస్తుందిలే ఉన్నాడని వెళ్ళు పొరికి మానేస్తాడు చిత్రధ్వని ఇలాంటి పత్రిక రిపోర్టర్ గా పనిచేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు అంత గట్టిగా అరుస్తావేంట పిచ్చి కుక్క అరిచినట్టు ఎప్పుడు దిగా వెంట ఊళ్ళోకి పొద్దున్నే లే నువ్వు అడిగిన ఫ్యామిలీ లేడీస్ ఫోటోలు తెచ్చానరా పారిపోయిన ఖైదీలా తప్పైన అమ్మాయిలా జేబులు కొట్టే మొహాలు వీళ్ళు నువ్వు ఏ పోలీస్ స్టేషన్ లో పట్టావు ఈ విధులోనే
वर्ष की नी चलता एडुपम बेटकरा कावे मल्ली तीसागा चूड़ इक नुंचे ने फोटो चूसी नु कल्लू तिरी पड़िपोवाली इंतकंटे चंडालंगा उंटाया चनुर्मई अप्सरसरा ये लोक नुंचे दिगिंदो तेलियदु गानी पाति नाकु रैलो कनबडिंदि कूडा एवरू लेरु असलु तनकि एवरू लेरंदिरा कानी आमे वेनक एदो पेद्द कथ उन्नट्टु अनिपिस्तुंदि अडुगुदामंटे तन गतं तन ऊरु चिवरिकि तन पेरु अडगनंत कालमे इक्कड उंटानानि ముందరకాలగా అందంగా బంధవేసిందిరా సాయంత్రం నీ వచ్చి చూడొచ్చా ఎల్లుండి నేను తెచ్చే ఫోటోలు చూడు కెమెరాలోంచి నేను చూస్తుంటే ప్రతి యాంగిల్లో నువ్వు అందంగా ఉన్నావు కానీ అందమైన నవ్వే లేదు నీ గతంలో ఎన్నో బాధలు ఉండుండొచ్చు కానీ నవ్వుతూ వాటిని కడిగాలి ఏమంటావ్ జీవితం నీకు శాపం కావచ్చు కానీ నవ్వు వరం ఎస్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ స్మైల్ స్మైల్ लास्ट इयर जेमिनी राय मीद डॉक्यूमेंट्री तीसर कदा अवार्ड कूडा अंदुकुनार यस सो नाइस मीटिंग यू सर इट्स माय प्लेजर टू मीट यू देवदा निजं मिम्मल्नि कलवटं वरंला भाविस्तुन्ना व्हाट ఒక తీయటి కళ లాంటి నేను అనుకున్న కథకి నాయక కోసం చాలా ఏళ్ళుగా వెతుకుతున్నాను ఇన్నాళ్ళకి దొరికింది నా కావ్య నాయక ఎక్కడ సార్ ఓ మంచి చిత్రం నిర్మించే అదృష్టం నాకు కలగజేయండి దేవదాస్ దయచేసి ఆమెను ఒప్పించండి ప్రయత్నిస్తాను సార్ కానీ ఆమె చాలా విచిత్రమైన మనిషి రోజులో నేను అడిగే చాలా ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండానే నిశ్శబ్దంగా నవ్వుతుంది ఆ నిశ్శబ్దంలోంచి నా జవాబులన్నీ వెతుక్కోవాల్సి వస్తాను చూస్తాను ఏమంటుందో ఇష్టం దేవదాస్ అలా అంటే కాదు ఈ ఫీల్డ్లో ఉన్న అవస్థలు తలపొడ్ల గంట నుంచి ఎక్కడో పెడుతున్నాను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా జీవితం భయపడి చావడానికి కాదు ఉండ ధైర్యంతో అడుగు ముందుకేసి బతకడానికి అంటే నువ్వు ఒప్పుకున్నావు అన్నమాట